नमस्ते ఐపీఎల్ 13వ సీజన్ ను రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ తో ప్రారంభించింది. షార్జా వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను 16 పరుగుల తేడాతో ఓడించింది. యంగ్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగగా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక జోఫ్రా ఆర్చర్ మెరుపు బ్యాటింగ్ తో సిక్సర్ల వర్షం కురిపించాడు. 217 పరుగుల భారీ లక్ష్య ఛేదంలో సిఎస్కే పోరాడి ఓడింది. ఐపీఎల్ 13వ సీజన్ ఇనాగ్రల్ మ్యాచ్ లో ఓడిన ముంబై ఇండియన్స్ ఇవాళ రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. అబుదాబీ షేక్ జాయేది స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ అభిమానులకు అసలైన మజా పంచింది. ఐపీఎల్ 2020లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రెచ్చిపోయింది. శాంసన్ మెరుపులు, స్మిత్ మాస్టర్ స్ట్రోక్ వెరసి రాజస్థాన్ భారీ స్కోరు చేసింది. తొలుత టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకోగా రాజస్థాన్ బ్యాటింగ్కు దిగింది. ఎప్పుడు లేని విధంగా స్మిత్ తన కెరీర్లోనే తొలిసారిగా ఓపెనర్ అవతారమెత్తాడు. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 200 పరుగులు మాత్రమే చేసింది. డూప్లెసిస్ 72, ఎంఎస్ ధోని 29 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో డూప్లెసిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతే చివరిలో ధోని బ్యాటుకు పనిచెప్పాడు. కాగా అప్పటికే నష్టం జరిగిపోవడంతో సిఎస్కే ఓటమి తప్పలేదు. కాగా టామ్ కరాన్ వేసిన చివరి ఓవర్లో ధోని హ్యాట్రిక్ సిక్స్లు కొట్టి ఫ్యాన్స్ను అలరించాడు. మల్టీ మిలియన్ ధనాధన్ టోర్నీ ఐపీఎల్ 13th సీజన్లో విశేషాలపైన జరుగుతున్నటువంటి విశేషాలపైన మనతో డిస్కస్ చేసేందుకు మనందరికీ ఎంతో సుపరిచితులైనటువంటి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ సెలెక్టర్ బి మోహన్ గారు మనతో ఉన్నారు. అలాగే టాలీవుడ్ యంగ్ హీరో, సిసిఎల్ క్రికెటర్ అభినవ్ గారు మనతో ఉన్నారు. అభినవ్ గారి గురించి చెప్పాలంటే అభినవ్ గారు యువ నటుడు, అలాగే హైదరాబాద్ తల్వార్స్ క్రికెట్ టీంకు ఫౌండర్ అండ్ సీఈఓగా వారు వ్యవహరిస్తున్నారు. అలాగే తేజం, హార్మోన్స్, గేట్, రాక్షసి, మ్యాగ్నెట్ వంటి చిత్రాలు నటించారు. త్వరలో ప్లాన్ బి అనే సినిమా కూడా వారిది రిలీజ్ కాబోతుంది. సినిమాలే కాదు, క్రికెట్ అంటే ఎంతో ఫ్యాషన్ ఉన్న వ్యక్తి ఆయన. అలాగే మన కోవిడ్-19 సమయంలో కూడా చాలామందికి, నీడీ పీపుల్కి వారు అనేక సోషల్ సర్వీసెస్ కూడా వారు అందించారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. రైట్ మోహన్ గారు, మనం మ్యాచ్ గురించి చూసుకుంటే ఐపీఎల్ ఇనాగ్రల్ మ్యాచ్లో ముంబైపై గెలిచిన చెన్నైకి ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ షాక్ ఇచ్చారు. సో ఒకసారి ఆ మ్యాచ్ ఎట్లా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు, మ్యాచ్ జరిగినటువంటి తీరు? అంటే ధోని క్యాప్టెన్సీలో ఎప్పుడు టాస్ గెలిచినాక ఆయన ఫీల్డింగ్ తీసుకుంటాడండి. సో ఆయనకి చాలా కాన్ఫిడెన్స్ ఉండే, అంటే ఏ క్యాప్టెన్ కూడా ఫీల్డింగ్ తీసుకుంటే ఏమవుతుంది, ఆపోనెంట్ ఎవరు బ్యాటింగ్ చేస్తున్నారో వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయాలి రన్స్. నువ్వు 217 రన్స్ ఇచ్చిన అంటే ఆ బౌలింగ్ అంత బాగా చేయలే. అండ్ డెఫినెట్లీ స్మిత్ అండ్ శాంసన్ వండర్ఫుల్ సెంచరీ పార్ట్నర్షిప్ తోటి ఒక ఫ్లయింగ్ షాట్ ఇచ్చింది. అంటే చెన్నైకి నువ్వు ఎంత టార్గెట్ పెడితే కూడా వాళ్ళు చేజ్ చేస్తారు, వాళ్ళు గెలుస్తారని ఆ నమ్మకం రాజస్థాన్ రాయల్స్కి ఉండే. కానీ ఎక్కువ టార్గెట్ ఇస్తే ఆ చేజింగ్లో మనము వాళ్ళు అంత చేయలేకపోతారు. దానికోసం సిఎస్కే కుడ్ నాట్ డూ ద చేజింగ్. ఇంకోటి ఏమంటే వాళ్ళ మెయిన్ ప్లేయర్ రైనా, హర్భజన్ సింగ్, ఈవెన్ అంబాటి రాయుడు ఆల్సో నిన్నటి మ్యాచ్లో ఆడలే. ఎందుకు ఆడలేదంటే సమ్ ఫిట్నెస్ ప్రాబ్లం ఉండొచ్చు. అంటే ఒక బ్యాట్స్మెన్ ఫామ్లో ఉన్న ప్లేయర్ కూడా ఆడిపోతే ఏమవుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ ఆఫ్ ద టీమ్ని ఒక మారల్ డౌన్ అవుతుంది. ఇక్కడ చేజింగ్లు ఏమవుతుందంటే ఎక్కువ చేజింగ్లు ఏమవుతుంది, పెద్ద టార్గెట్ ఉంటే పార్ట్నర్షిప్ కలిసి రాలేదనుకోండి. డెఫినెట్లీ స్టీవ్ స్మిత్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ఫర్ ఆస్ట్రేలియా అండ్ ఆల్సో ప్లేయర్ హూ క్యాన్ పెర్ఫామ్ వెల్. అంటే ఒక మ్యాచ్లో ఒక క్యాప్టెన్ పెర్ఫామ్ చేసేమవుతుంది, ఆ టీమ్కి మారల్ బూస్టింగ్ అవుతుంది. ఇక్కడ ధోని బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేసుకుని ఈజ్ కమింగ్ డౌన్. చాలామంది ఫార్మర్ ప్లేయర్స్కు చెప్పిండు ఆయన ఈ షుడ్ గో అప్ డౌన్ అండ్ ట్రై టు మేక్ స్కోర్. అంటే ఒక క్యాప్టెన్ పెర్ఫార్మెన్స్ ఎక్కువ వికెట్ పైన ఉంటే ఏమవుతుంది, వేరే బ్యాట్స్మెన్ కూడా ఒక పార్ట్నర్షిప్ డెవలప్ అవుతుంది. దట్ ఈస్ మై వ్యూ అండి. రైట్. అభినవ్ గారు, అందరు కూడా ఈ మ్యాచ్లో సిఎస్కేను చాలా ఫేవరెట్గా భావించారు, కానీ ఈ అంచనాలు మొత్తం తలకిందులైపోయి తారుమారైనాయి. అంటే ఒక మ్యాచ్ గురించి అంచనాలు పెట్టుకోవడంలో ఒక్కోసారి కూడా ఫెయిల్యూర్ అవుతాయి అన్నటువంటి ఒక ప్రూఫ్ మళ్ళీ జరిగిందా ఈ మ్యాచ్ ద్వారా? యా అఫ్కోర్స్. యాక్చువల్లీ మీరు చూస్తే 2020 ఫార్మాట్ ఇట్సెల్ఫ్ ఇస్ అ కంప్లీట్ యునో
కాంట్ జడ్జ్ ఆ ఫార్మాట్ అట్లాంటి ఫార్మాట్ ఎందుకంటే ఈ రోజు శాంసన్ కానీ లేదా సంజు శాంసన్ కానీ ఎంత సిక్స్ ఫోర్ సిక్సెస్ కొట్టాడు లాస్ట్లో విచ్ ఈస్ యాక్చువల్లీ అంటే ఒక్కసారి వచ్చి లాస్ట్లో అంత కొట్టడం అనేది ఇట్స్ నాట్ ఈజీ బట్ ఈ ఫార్మాట్ ఏంటంటే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అంటే మనం అన్ఎక్స్పెక్ట్ చేయింది ఎక్స్పెక్ట్ చేస్తాం జరుగుతూ ఉంటాయి సో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి సో అట్లాంటి సమయంలో మనము ఈ ఫార్మాట్ మనం ఇది ఫేవరెట్ అని అనుకొని వెళ్తే అది తలకిందులు అయితేనే ఉంటాయి ఇట్స్ బీన్ మెనీ టైమ్స్ దట్ నేను కూడా చాలాసార్లు చూసినప్పుడు కూడా ఇది ఈ రోజు గెలుస్తాను అనుకుంటే అది ఆపోజిట్ అయిపోతుంది మొన్నటి మ్యాచ్ కూడా మీరు చూస్తే మన హైదరాబాద్ బెంగళూరులో ఆల్మోస్ట్ హైదరాబాద్ ఫేవరెట్ ఉండే కానీ బెంగళూరు కుడ్ విన్ ద మ్యాచ్ అండ్ నిన్నటి మ్యాచ్ కూడా చూస్తే మీరు ఆల్మోస్ట్ వీళ్ళు దే యాక్చువల్లీ ఎడ్జ్కి వచ్చారు చెన్నై సూపర్ కింగ్స్ ధోని ఇఫ్ ధోని కూడా హ్యావ్ కమ్ అట్లీస్ట్ నేను ఒక సెవెంత్ డౌన్ వచ్చాడు అనుకుంటాను సో ఫిఫ్త్ డౌన్ కానీ ఫోర్త్ డౌన్ కానీ వచ్చింటే డెఫినెట్గా నాకు తెలిసి దే వుడ్ హావ్ ఏబుల్ టు మేక్ ఇట్ వీ నెవర్ నో బికాస్ అతను కొన్ని హీ వాజ్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్ లాస్ట్లో వచ్చేసరికి సో అందుకని చెప్పేసి బట్ ఇట్స్ నెవర్దలెస్ ఇట్స్ వెరీ గుడ్ టఫ్ ఫైట్ దే హావ్ గివెన్ 200 చేసింగ్ 216 చేసింగ్ ఇస్ నాట్ ఏ జోక్ ఎట్ ఆల్ అండ్ దే వుడ్ టు మేక్ 200 ఇస్ అ వెరీ గుడ్ స్కోర్ రైట్ మోహన్ గారు చివరి ఓవర్లో 4 సిక్సర్లు పడడం అనేది చెన్నై కొంప ముంచిందా ఎందుకంటే సరే స్కోరు అనేది మ్యాచ్ మిడిల్లో పెంచుకోవడం అనేది వేరు కానీ చివరి ఓవర్ టైంలో ఒకసారి 4 సిక్సర్లు అనేది రావడం అనేది ఒక ఏదైనా టీంకి డెఫినెట్గా చాలా హెడ్ ఎక్కువగా ఉంటుంది సో అదే చెన్నై కొంప ముంచింది అనుకోవచ్చా అవును డెఫినెట్లీ ఇప్పుడు సార్ చెప్పినలాగా ఆ రోజు బాగా ఆడాలి దీని ముందర మేము ఛాంపియన్స్ ఉండే దీని ముందు మేము చాలామంది మంచి మంచి టీంతో మనం గెలిచినామంటే ఇట్లా ఐపీఎల్ టోర్నమెంట్ ఎట్లా అంటే ఆ రోజు బాగా ఆడాలి ఆ రోజు పెర్ఫామ్ చేయాలి యు మైట్ బి ఛాంపియన్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఆల్సో బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆ రోజు ఆ సమయానికి ఆ టైంకి ఆడాల్సింది ఈ T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ అట్ అనుకో సార్ చెప్పినలాగా ఆన్ ఆ రోజు నీ పెర్ఫార్మెన్స్ బాగుండాలా ఆ రోజు నీ ఫిట్నెస్ లెవెల్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే వీఆర్ ప్లేయింగ్ ఇన్ అ ఫారిన్ కంట్రీ the humid climate is there Sharjah ground lo lomnen I've been there also because through some cricket matches akkada is a small ground akkada vaalu chances teeskuntaru ante oka player finishing overs lo ayina he'll go for a big shots click ayind ankonni runs vastune untadi సో అక్కడ ఆపోనెంట్ అంటే ఒక బ్యాట్స్మెన్ కొట్టేటప్పుడు ఏమవుతుంది ఆయనకి సిక్సెస్ వస్తున్నప్పుడు ఇంకొక రన్నర్ ఆల్సో షుడ్ ట్రై టు క్లిక్ దట్ అంటే ఇద్దరు కాంబినేషన్లో ఇంకా ఎక్కువ స్కోర్ అవుతుంది అంటే 217 రన్స్ ఇస్ అ వెరీ బిగ్ స్కోర్ అంటే చేజింగ్లో డెఫినెట్లీ సిఎస్కే మారల్ డౌన్ అప్పుడే అయిపోతారు సో మెనీ రన్స్ వీ హావ్ గివెన్ అంటే వాళ్ళ బౌలర్స్ బాగా పెర్ఫామ్ చేయలేదు ఫీల్డింగ్ బాగా లేకుండే అండ్ ఆ రోజు నో డౌట్ చాలామంది ఫేవరెట్ సిఎస్కే విల్ డెఫినెట్లీ విన్ అని ఫేవరెట్ అంటారు ఫేవరెట్ ఏ టీం కాదండి ఆ రోజు బాగా ఆడాలా ఆ రోజు నీ పెర్ఫార్మెన్స్ ఉండాలా బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్లో నీ పెర్ఫార్మెన్స్ ఉంటే యూ క్యాన్ డెఫినెట్లీ అప్పటికే ముంబై పైన గెలిచింది కాబట్టి డెఫినెట్గా దానిపైన ఒక ఫేవరెట్గా అనుకుంటారు మీరు చెప్పిన కరెక్ట్ చాలామంది అనుకున్నారు ఈవెన్ వీ ఆల్సో టోల్డ్ దట్ సిఎస్కే హాస్ గాట్ ఎ ఎడ్జ్ అని అక్కడ ఏమవుతుంది ఆ రోజు ఆడాలి ఆ రోజు నీకు స్ట్రాంగ్ వాళ్ళ ప్లేయర్స్ లేరు ఇద్దరు ముగ్గురు లేరు బ్యాక్ బట్ ఏ ప్లేయర్ లేకుండా కూడా కొత్త ప్లేయర్ ఎవరు వస్తాడో వాడు పెర్ఫామ్ చేయాలి ఈ T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ అంటే ఒక బ్యాట్స్మెన్ ఫెయిల్ అవుతే ఇంకొక బ్యాట్స్మెన్ తట్టుకోవాలి స్కోర్లో సో ఐ హోప్ దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టోర్నమెంట్ అండి అండ్ బికాస్ చాలామంది ప్లేయర్స్ ఎట్లా అంటే నా ఉద్దేశంలో ఇండియాలో బాగానే ఆడతారు వాళ్ళు ఫారిన్ కంట్రీ కొంచెం తీసుకుపోండి కొంచెం బాగా ఆడలేకపోతారు ఇంకొకరు కొందరు ఎట్లున్నారంటే ఐపీఎల్లో చాలా బాగా ఆడతారు కంట్రీ కోసం ఆడేటప్పుడు బాగా ఆడరు కంట్రీకి ఆడేటప్పుడు నువ్వు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి దాని తర్వాత నువ్వు ఐపీఎల్లో యూ కెన్ ఎర్న్ మనీ బై ప్లేయింగ్ వెల్ రైట్ అభినవ్ గారు రాయల్స్ పెర్ఫార్మెన్స్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది శాంసన్ గురించి ఇందాక మీరు ప్రస్తావించారు ఐపీఎల్ అంటేనే ఆయన చెలరేగిపోతాడు అటువంటిది నిన్న అయితే 32 బాల్స్లో 74 రన్స్ చేశాడు సో శాంసన్ పెర్ఫార్మెన్స్ గురించి బేసిక్గా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే శాంసన్ అయినా కానీ స్మిత్ అయినా కానీ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే సార్ చెప్పినట్టు ఒకసారి స్కోర్ యూనో దేవర్ యాక్చువల్లీ 170-180 అబో ఉన్నప్పుడు 170 ఉన్నప్పుడు ఐ థింక్ శాంసన్ వచ్చాడు విచ్ ఈజ్ అ వెరీ గుడ్ స్కోర్ అండ్ దే హ్యాడ్ వికెట్స్ వాళ్ళ చేతిలో వికెట్స్ చాలా ఉన్నాయి సో ఆ టైంలో అలాంటి ఆటగాడు వచ్చినప్పుడు ఏమైందంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అతనికి వచ్చినప్పుడు వికెట్స్ ఉన్నాయి
అండ్ దే వాంట్ టు యాక్చువల్లీ క్రాస్ 200 అబో కొట్టాలనుకుని వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే ఆ స్ట్రైకింగ్ అనేది ఇంకా కొడతాడు, వేరే వేరే ఏం చూసుకోడు అనమాట. అలాంటప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిక్సెస్ కానీ అలా పడడం కూడా ఆ టైంలో, అదే శాంసన్ ఏ సెకండ్ డౌన్ థర్డ్ డౌన్ వస్తే కొట్టలేడు అండ్ స్కోర్ కూడా ఒకవేళ 120-130 ఉన్న ఉంటే కొట్టలేడు, ఎందుకంటే భయం ఉంటుంది కొంచెం వికెట్స్ కాపాడుకోవాలి కొంచెం ఇది చేయాలని చెప్పి. బట్ వేర్ యాజ్ వీళ్ళు ఇక్కడ ఏంది 170 ఈజ్ అ వెరీ గుడ్ స్కోర్ వేర్ ఆ టైంలో అతను వచ్చాడు. సో ఆ టైం వచ్చి మనం 200 అబో టార్గెట్ ఇవ్వాలి, చెన్నై ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్ అనుకున్నప్పుడు అతనికి ఆ ఫిట్నెస్ ఆ మైండ్లో అంతా ఫిక్స్ అయి వస్తాడు కాబట్టి డెఫినెట్గా ఆ టైంలో అలాంటి బ్యాట్స్మెన్ వచ్చాడంటే కంపల్సరీ వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ సిక్సెస్ ఆర్ ఫోర్స్ ఆర్ బౌండరీస్. రైట్, మోహన్ గారు శాంసన్ అనేది ఒక చాలా అద్భుతమైన ప్లేయర్, కానీ టీమిండియాలో చోటు పూర్తిగా ఒక సుస్థిరం చేసుకోలేకపోయాడు, కారణాలు ఏమనుకోవచ్చు? అంటే ఇప్పుడు అభినవ్ చెప్పినలాగా నేను చాలామంది నేను బికాజ్ ఐఎమ్ ఫార్మర్ రంజీ ట్రోఫీ ప్లేయర్ అండ్ సెలెక్టర్, టెంపర్మెంట్ ఎట్లుంటుందంటే ఐపీఎల్ ఈజ్ అ ప్రైవేట్ ఫ్రాంచైజ్ టోర్నమెంట్, అక్కడ నీకు ఎక్కువ ప్రెజర్ ఉండదు, నువ్వు యూ ప్లే వెల్ అండ్ యూ ఎర్న్ సమ్ మనీ. బట్ నువ్వు వరల్డ్ ర్యాంకింగ్లో మన ఇండియన్ టీం కోసం ఆడటప్పుడు, దేశం కోసం ఆడటప్పుడు నీ పెర్ఫార్మెన్స్ అక్కడ చాలా బాగుండాలి, అక్కడ బాగా ఉండి నువ్వు ఐపీఎల్లో ఒక పెర్ఫామ్ చేయి నిర్ణయం. బట్ చాలా కొందరు ఇట్లాంటి శాంసన్ లాంటి ప్లేయర్ కూడా, ఈవెన్ ఐ వాజ్ కోచ్ ఫర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కూర్ కేరళ ఆల్సో, వాళ్ళ ఎట్లా టెంపర్మెంట్ అంటే ఒక ప్లేయరు ఐపీఎల్లో బాగా ఆడటప్పుడు అదే ఫామ్ మెయింటైన్ చేసుకుని నువ్వు కంట్రీకు సెలెక్ట్ అవుటప్పుడు నీకు సెకండ్ వికెట్ కీపర్ ఛాన్స్ ఉండే ఆయనకి, రిషబ్ పంట్ వచ్చేసిండు ఓవర్టేక్ చేసిండు. దీని ముందుట శాంసన్నే సెకండ్ వికెట్ కీపర్ అని చాలామంది ప్రెడిక్ట్ చేసిండు, బట్ ఈయన కంట్రీకి ఆడటప్పుడు అంత పెర్ఫామ్ చేయలే. అంటే ఈ టోర్నమెంట్ ఎట్లా అంటే ఇక్కడికి ఐపీఎల్లో బాగా పెర్ఫామ్ చేయాలా, నువ్వు దేశం కోసం, ఈవెన్ అభినయ్ వాజ్ సేయింగ్ దట్ సేమ్ థింగ్ వాట్ ఐ వాంట్ టెల్ ఇస్ దాట్ యువర్ పెర్ఫార్మెన్స్ ఫర్ కంట్రీ షుడ్ బి మోర్ చాలా బెటర్ ఉండాలా దెన్ ఐపీఎల్. రైట్, ధనాధన్ 2020 స్పెషల్ బుల్టెన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి టీ న్యూస్. వెల్కమ్ బ్యాక్ ధనాధన్ 2020. మోహన్ గారు, ఇవాళ మ్యాచ్ విషయానికి వస్తే అబుదాబిలో ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతుంది, కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్లో ఏ టీంను ఫేవరెట్గా చెప్పొచ్చు? అంటే ఇప్పటికే మీరు చెప్పారు ఏ టీంను ఫేవరెట్గా చెప్పుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఆ టైంకు ఆ రోజుకు ఆడిన వాళ్ళే ఫేవరెట్ అనేది. బట్ ఏది మన అంచనాలు, ఎక్స్పెక్టేషన్? అంటే యాజ్ అ ఫార్మర్ ప్లేయర్ ఐ జస్ట్ వాంట్ బొంబై ఇండియన్స్ విల్ స్టార్ట్ బికాస్ రోహిత్ శర్మ ఈజ్ ద వైస్ కెప్టెన్ ఫర్ ఇండియన్ టీమ్ అండ్ వాళ్ళ మిస్ క్యాలిక్యులేషన్ తోటి మనం వాళ్ళు ఓడిపోయారు ఫస్ట్ మ్యాచ్. అండ్ డెఫినెట్లీ ఈ మ్యాచ్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలా. అంటే కోచెస్ పైన కూడా ఎక్కువ ఉంటుందండి, అంటే ఎక్కడెక్కడ మీరు తప్పు పని చేసినారు, మన్ వేర్ డిడ్ యూ గో రాంగ్, ఎక్కడ పార్ట్నర్షిప్ డెవలప్ చేయాలి, నువ్వు ఎందుకు ద మ్యాచ్ ఆల్సో లాస్ట్ ఓవర్కి వచ్చింది, లాస్ట్ ఓవర్ నువ్వు ప్రెజర్ వేసి ఉండాలని ఒక టాక్ అవుతుంది టీమ్ మీటింగ్లో. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ద మెయిన్ రోహిత్ శర్మ ఈజ్ ద వైస్ కెప్టెన్ ఫర్ ఇండియన్ టీమ్. ఇప్పుడు ఈ టోర్నమెంట్ అయినాక దే ఆర్ టూరింగ్ ఆస్ట్రేలియా, సో ఆస్ట్రేలియా టూర్ అంటే ఈ ఫామ్లో రావాలా. అండ్ కేకేఆర్కి దినేష్ కార్తిక్ ఈజ్ ద కెప్టెన్, అంటే ఈజ్ అ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. దే హ్యావ్ అ వెరీ గుడ్ ఆల్రౌండర్ మన బాంబే ఇండియన్స్లో, కేఎల్ పొలార్డ్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ ఆల్రౌండర్, హార్దిక్ పాండ్యా అండ్ హిస్ బ్రదర్ షుడ్ ట్రై టు డూ ద బెస్ట్ అండి. ఎందుకంటే ఏమవుతుందంటే ఒక మ్యాచ్ ఫెయిల్ అయినాక నెక్స్ట్ మ్యాచ్లో దే ఆర్ ఆల్ ఆ ఇంటర్నేషనల్ ప్లేయర్స్, నెక్స్ట్ మ్యాచ్లో ఫామ్లో రావాలని వాళ్ళు ఒక పట్టుదల ఉంటుంది. అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే వీహ్యావ్ బాంబే ఇండియా హెస్ గాట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బౌలర్ ఇన్ వరల్డ్ క్రికెట్, స్పెషలీ లిమిటెడ్ ఓవర్స్ బూమ్రా. సో ఆయన పెర్ఫార్మెన్స్కో ఈ దీంట్లో చాలా డెఫినెట్లీ పెర్ఫామ్ చేస్తారని చెప్పొచ్చు. అండ్ ఫారిన్ ప్లేయర్స్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు డిపెండ్ అపాన్ కిరణ్ పొలార్డ్, ఈజ్ వండర్ఫుల్ ప్లేయర్. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ యూ క్యాలిక్యులేట్ యువర్ ఇన్నింగ్స్. అంటే మీరు ఒక కెప్టెన్ ఏమవుతుందంటే ఈ 30 మ్యాచెస్లో, ఈవెన్ అభినవ్ ఆల్సో విల్ అగ్రి, ఒక ప్లేయర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ ప్లేయర్ ఈరోజు బాగా చేయాలని కెప్టెన్ అనుకుని దిగుతారు, గ్రౌండ్లో ఏమవుతుంది ఆ ప్లేయర్ బాగా చేయడు, అప్పుడు ఏమవుతుంది యు హ్యావ్ టు బ్రింగ్ అనదర్ ప్లేయర్ అండ్ మోటివేట్ హిమ్ అండ్ ఇన్స్పైర్ హిమ్ టు బ్రింగ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. ఎగ్జాంపుల్ మా టీము లాస్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికా వెళ్ళింది, సో వీ హ్యాడ్ యునో ఇలాగే టఫ్ సిచ్యువేషన్ వచ్చేసరికి
దే వాస్ తమన్ తమన్ హు వాస్ ప్లేయింగ్ లాస్ట్ వరకు వచ్చేసరికి కూడా లాస్ట్ మ్యాచ్ ఒక ఒక ఆల్మోస్ట్ వీవర్ ద ఎడ్జ్ ఆఫ్ విన్నింగ్ లాస్ట్ బాల్లో సందీప్ కిషన్ యూనో సందీప్ కిషన్ అండ్ ఇంకో షాని అని ఉండే ఒక బాల్లో దే వాజ్ అ మిస్ అండర్స్టాండింగ్ అండ్ యూనో మేము ఆల్మోస్ట్ మేము ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నాం గెలిచేసామని అక్కడ రన్అట్ అయిపోయింది సో అండ్ తమన్ వాజ్ రైట్ దేర్ ఫ్రమ్ ద ఫస్ట్ బాల్ టు ఆల్మోస్ట్ లాస్ట్ ఒక ఓవర్ లాస్ట్ ఓవర్ మిగిలినంత వరకు కొట్టాడు అయిపోయింది అనుకున్నాం గెలిపించేసాడు సార్ చెప్పినట్టు ఒక మ్యాన్ వన్ మ్యాన్ కెన్ చేంజ్ ద ఎంటైర్ గేమ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైంది వన్ మ్యాన్ వాట్ ద ఎంటైర్ స్కోర్ తమన్ ఒక జస్ట్ లాస్ట్ ఓవర్ కి మేము అనుకున్నాం అయిపోద్ది అనుకునేసరికి ఒక మ్యాన్ యూనో ఇట్ హస్ బికమ్ రన్ అవుట్ అండ్ చేంజ్ సో దెర్ ఈస్ నో మనం ప్రిడిక్షన్ అనేది చాలా క్రికెట్ లో మీరు చూసుంటారు కానీ ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది మనం ఫస్ట్ లో చెప్పినట్టు కూడా సో వి నెవర్ నో బట్ మనం అనుకున్నట్టు దెర్ ఈస్ అ ఎడ్జ్ ఆఫ్ ద టీమ్ ముంబై ఇండియన్స్ డెఫినెట్లీ బికాస్ లైక్ సార్ ఈస్ సేయింగ్ ఇక్కడ కెప్టెన్సీ వైస్ కెప్టెన్ అడ్వాంటేజ్ ఉంది అండ్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వెన్ కంపేర్ టు యూనో అదర్ టీమ్ కేకేఆర్ కెప్టెన్ సో దేర్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ముంబై ఇండియన్స్ టు యూనో విన్ ద మ్యాచ్ టుడే రైట్ మోహన్ గారు ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్లో ఏమైనా చేంజెస్ ఉండే అవకాశం ఉందా అంటే డెఫినెట్లీ దే హ్యావ్ బౌలింగ్ అట్ బుమ్రా చాలా డిపెండ్ ఉంటుంది అండ్ కున్నల్ పాండే ఆయన ఎక్కువ డిపెండ్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ మీరు చూస్తే ఈవెన్ కిరణ్ పొలాడ్ ఆల్సో యాజ్ ఆల్రౌండర్ ఫ్యూ ఓవర్స్ ఏ వచ్చాయినా రాహుల్ చార్ ఈజ్ అ గుడ్ బౌలర్ వీళ్ళంతా పెర్ఫార్మెన్స్ చేయాలండి అండ్ ఆ రోజు పెర్ఫార్మెన్స్ బాగా చేయాలా ప్లస్ నీకు ఎంత మంచి బౌలింగ్ వేస్తే కూడా ఫీల్డింగ్ సపోర్ట్ ఉండాలి ఫీల్డింగ్ సపోర్ట్ లేకపోతే డెఫినెట్లీ ఈవెన్ క్యాచెస్ కూడా యాక్సెప్ట్ చేయాలి క్రూషియల్ క్యాచెస్ తీసుకుంటే కూడా మీరు పార్ట్నర్షిప్ బ్రేక్ చేస్తారు సో అది చాలా ఇంపార్టెంట్ ఈ రోజు టెంపర్మెంట్ డెఫినెట్లీ బొంబాయి ఇండియన్స్ విల్ స్టార్ట్ యాజ్ అ ఫేవరెట్ బట్ యూ క్యాన్ అండర్ ఎస్టిమేట్ కేకేఆర్ ఆల్సో క్యాన్ అప్సెట్ దెమ్ బికాస్ దే హ్యావ్ అ ఫారిన్ ప్లేయర్స్ లైక్ ఆండ్రూ రస్సెల్ సునీల్ నారాయణ్ ప్లేడ్ అండ్ ఈవెన్ మార్గన్ ఇస్ దేర్ వాళ్ళు మంచి ప్లేయర్స్ అండి అంటే నీ పెర్ఫార్మెన్స్ ఎట్లున్నారంటే యూ షుడ్ బీ ఏబుల్ టు డిఫెండ్ యువర్ టోటల్ వాట్ ఎవర్ యూ హావ్ మేడ్ ఇట్ అది ఇంపార్టెంట్ అది క్యాప్టెన్సీలో పైన రోహిత్ శర్మ పైన ఎక్కువ హెడ్జ్ ఉన్నది ఎందుకంటే ఈజ్ కీపింగ్ ఆన్ బీయింగ్ అ వైస్ క్యాప్టెన్ ఫర్ ఇండియన్ టీమ్ ఫర్ లాంగ్ టైమ్ సో ఇక్కడ దినేష్ కార్తిక్ ఈజ్ అ ప్లేయర్ యూ కెన్ డూ వెల్ బట్ ఫామ్లో చూడాలంతే అభినవ్ గారు ఎందుకంటే ఒక ఫేవరెట్గా ముంబై ఇండియన్స్ అనుకున్నప్పటికీ కూడా సో ఒక క్షణంలో ఆట అనేది మారిపోతుంది ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఇంకా కేకేఆర్ విషయానికి వస్తే బ్యాటింగ్ లైనప్ ఎట్లా ఉంది కేకేఆర్ది దాంట్లో బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరుగా ఉండే అవకాశం సి నాకు తెలిసినంత వరకు బ్యాటింగ్ లైనప్ దినేష్ కార్తిక్ మై ఫేవరెట్ దినేష్ కార్తిక్ వరకు నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది అదర్వైజ్ ద మోర్గన్ కానీ వేరే వాళ్ళు ఎవరున్నా కానీ దీంట్లో ఏంటంటే అంత కాన్ఫిడెంట్గా కన్సిస్టెంట్గా ఆడిన వాళ్ళు అయితే నాకు ఎవరు కనబడలేదు ఇంతవరకు దీంట్లో టీంలో బట్ యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్ నాకు తెలిసినంత వరకు ఐ హ్యావ్ యూనో దినేష్ కార్తిక్ ఈజ్ బీయింగ్ ఎ వెరీ కన్సిస్టెంట్ ప్లేయర్ బట్ అండర్ ద ప్రెషర్ కెప్టెన్సీ వైజ్ వచ్చేసరికి ప్రెషర్లో వచ్చి మళ్ళీ ఈ మైట్ నాట్ పర్ఫామ్ ఆల్సో బికాస్ ఆ ప్రెషర్ వేరే ఉంటుంది కాబట్టి బట్ యాజ్ అన్ ఇండివిజువల్గా తీసుకుంటే దినేష్ కార్తిక్ హ్యాస్ యూనో వెరీ గుడ్ బ్యాటింగ్ దిస్ థింగ్ సో ఇంకా శుభ్మన్ గిల్ ఉన్నారు నితీష్ రాణా ఉన్నారు వీళ్ళ ఈ ప్లేయర్లు మిడిల్ ఆర్డర్లో ఉండడం వల్ల కేకేఆర్కు బెటర్గా ఉండే అవకాశం ఉండే ఛాన్సెస్ అంటే వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు అండ్ ఫస్ట్ మ్యాచ్ నుంచి ప్రూవ్ చేసుకోవాలని దీని ముందటికి వాళ్ళు ఛాంపియన్స్ టీం ఉండే కేకేఆర్ దే వన్ సమ్ టైటిల్స్ ఆల్సో ఐపీఎల్ది సో ఇట్లాంటి టైంలో ఏమవుతుంది ఏ ప్లేయర్కి ఛాన్స్ దొరికినప్పుడు ఆ ప్లేయర్ డెఫినెట్లీ మంచి ఛాన్స్ ఉంది ఈవెన్ శుభన్ గిల్ ఈజ్ అ గుడ్ బ్యాట్స్మెన్ ఈ కెన్ పెర్ఫామ్ వెల్ బట్ అంటే ఆ రోజు వాట్ నా ఉద్దేశం ఏంటంటే పార్ట్నర్షిప్ డెవలప్ చేయాలి ఫస్ట్ సిక్స్ అవర్స్లో వికెట్ పోకుండా మీరు ఒక 50-60 రన్స్ స్టార్ట్ ఇస్తే కూడా అది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఫర్ ద టీమ్ బికాస్ ఆ సిక్స్ అవర్స్లో ఓన్లీ 2 ఫీల్డర్స్ విల్ బి అవుట్ 30 సర్కిల్ ఓన్లీ 2 ఫీల్డర్ యూ కెన్ టేక్ ది అడ్వాంటేజ్ అది చాలా ఇంపార్టెంట్ అండి రైట్ అభినవ్ గారు ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో భారత యువ క్రికెటర్లు బాగా రాణిస్తున్నారు దేవదత్ పడికల్ కావచ్చు రవి బిష్ణోయ్ కావచ్చు నిన్న సంజు సాంసన్ ఇవాళ ఐపీఎల్లో అందరూ కూడా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు ఇండియన్ ప్లేయర్సే ఇది ఒక రాబోయే రోజుల్లో భారత క్రికెట్కు ఇంకా చాలా ఒక మంచి టీమ్గా లేక మంచి ఆటగాళ్ళు తయారవుతున్నారు అనుకోవచ్చా డెఫినెట్గా అండి ఎందుకంటే సి దిస్ ఐపీఎల్ ఫర్ దట్ మ్యాటర్ ఫార్మాట్ వచ్చినప్పటి నుంచి యూ కెన్ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఫర్ యంగ్స్టర్స్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ యూనో పర్ఫామ్ అండ్ యూనో ప్రూవ్ దేర్ టాలెంట్స్
సో అక్కడ మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది 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 ఒక మంచి ప్లాట్ఫామ్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ కసితో వస్తారు ప్రూవ్ చేసుకోవాలి ఇండియన్ టీంలో స్టాండర్డ్ ఐ మీన్ ఒక ప్లేస్ సంపాదించుకోవాలని డెఫినెట్గా దీస్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్ అండ్ దే ఆర్ ఆల్సో ట్రయింగ్ టు డూ ఇట్ యునో టు కమ్ ఇన్ ద లైమ్ లైట్ అండ్ యూనో మేక్ ఎ ప్లేస్ ఇన్ ద ఇండియన్ టీమ్ సో డెఫినెట్గా నాకు తెలిసి దే విల్ బి అ ఛాన్స్ ఫర్ దీస్ యంగ్స్టర్స్ బికాస్ యూనో మీరు చూస్తుంటే ఇప్పుడు పాత టీం ఒక్కొక్కరు ఇప్పుడు ధోని గారు రిటైర్ అయ్యారు అలా ఒక్కొక్కరు రిటైర్మెంట్ అవుతున్నారు సో వీళ్ళకి యంగ్స్టర్స్కి ఇది ఒక మంచి అవకాశము సో టు ప్రూవ్ దెమ్సెల్స్ అండ్ బీ ఇన్ ద ఇండియన్ టీమ్ సో డెఫినెట్గా ఇట్స్ అ గుడ్ సైన్ మోహన్ గారు మీరేమంటారు అది అభినవ్ చెప్పినాక ఇక్కడ నువ్వు పెర్ఫామ్ చేసేమవుతుంది యూ విల్ బీ ఇన్ ద రన్ ఫర్ ద ఇండియన్ టీమ్ అంటే ఇట్లా ఫార్మట్ ఆఫ్ గేమ్లో ఇండియన్ టీమ్ సెలెక్టర్స్ కూడా ఈ ప్లేయర్ ఫామ్లో ఉన్నాడు ఈయనకి ఛాన్స్ ఇవ్వచ్చు అట్లా ఒక స్టాటిస్టిక్స్ తోటి వాళ్ళు పెర్ఫార్మెన్స్ వైజ్ పోతారు అంటే ఇప్పుడు ఈ టీంలో కూడా యంగ్స్టర్స్ ఎందుకు ప్రూవ్ చేసుకోవాలంటే ఫ్యూచర్లో చాలా టోర్నమెంట్స్ అవుతుంది ఫర్ ఇండియన్ టీమ్ కొన్ని చేంజెస్ అవుతుంది ఎవరు ఫామ్లో లేరో ఆ ప్లేయర్ని ఆ రీప్లేస్మెంట్కు దొరికిపోతుంది వీళ్ళకి ఫార్మర్ సెలెక్టర్స్కి సో ఇక్కడ ఒక్క మ్యాచ్ చేసినాక పెర్ఫార్మెన్స్ తోటి కౌంట్ చేయరు వాళ్ళు కంటిన్యూస్గా ఆయన ఎట్లా పెర్ఫామ్ చేస్తుంది అంటే ఒక మ్యాచ్ పెర్ఫామ్ చేసి టీంలో రావాలని అట్లా కాదు హౌ కన్సిస్టెంట్ ఈజ్ పెర్ఫార్మింగ్ వెల్ ఆయన యాటిట్యూడ్ ఎట్లున్నది ఆయన బౌలింగ్ ఎట్లున్నది ఫీల్డింగ్ ఎట్లున్నది ఆయన బిహేవియర్కి ఎట్లున్నది అదన్నీ కౌంట్ అవుతుంది అంటే ఒక ప్లేయర్ని సెలెక్ట్ చేయాలంటే అంటే బిహేవియర్ బాగా లేకపోతే ఒకటే కాదు అవన్నీ అంటే పనికి డిసిప్లిన్ అవన్నీ అభినవ్ నోస్ యాటిట్యూడ్ మ్యాటర్స్ యాటిట్యూడ్ ఎవ్రీథింగ్ యు నో విల్ రివాల్వ్ అరౌండ్ యువర్ యాటిట్యూడ్ యు హావ్ రైట్ యాటిట్యూడ్ యు ఆర్ దేర్ మీకు ఎంత ఆట వచ్చినా గానీ ఎంత ఉన్నా గానీ ఇఫ్ యు డోంట్ హావ్ ఎ రైట్ యాటిట్యూడ్ యు ఆర్ గాన్ యాటిట్యూడ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ ఎనీథింగ్ యు నో దట్ యు డు వై బికాస్ సాయం చెప్పి అభినవ్ చెప్పినలాగా ఈ గేమ్ టీచర్స్ యూ హౌ టు బి డిసిప్లిన్ నాట్ ఓన్లీ ఇన్ క్రికెట్ ఆఫ్ ద గ్రౌండ్ ఆల్సో యర్ డిసిప్లిన్ కౌన్స్ అలాట్ అండ్ హౌ ఇస్ యర్ లైఫ్ స్టైల్ ఆల్సో ఈ చాలామంది ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఇంకా ఇక్కడ బిహేవియర్ వచ్చి నేను చూస్తూనే ఉంటారు హౌ యు బిహేవ్ హౌ యు టాక్ విత్ పీపుల్ హౌ యు రెస్పెక్ట్ ఎల్డర్స్ హౌ యు ఒబే ది క్యాప్టెన్ ఆన్ ద ఫీల్డ్ మీరు చూసింటారు ఐ జస్ట్ ఫర్గాట్ ద నేమ్ ఒక ఆస్ట్రేలియన్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ ఐ జస్ట్ రెడ్ సమ్వేర్ హీ వాజ్ దేర్ ఇన్ ఐపీఎల్ 2013 ఆర్ 14 అండ్ సమ్ మిస్బిహేవియర్ హ్యాపెండ్ పోలీస్ కంప్లైంట్ అంతా అయింది దెన్ హీ బికేమ్ హీ వాజ్ అరెస్టెడ్ ఆఫ్టర్ దట్ అగైన్ వన్ ఇయర్ ఆల్సో హీ గాట్ ఎ ఛాన్స్ టు ప్లే బట్ నౌ హీ ఈజ్ నోవేర్ అండ్ హీ ఈజ్ యాక్చువల్లీ హీ వాజ్ ఫౌండ్ యునో డూయింగ్ సమ్ థెఫ్ట్ ఐ ఫర్గాట్ ద నేమ్ యాక్చువల్లీ సో why this point is like discipline matters everything you had a chance meek chance icharu akada meer prove cheskovalsindi but me discipline valla you lost your place okay so once you get a chance aa chance vachindante dani manamu surasthitanga permanent ga cheskunnatte undali so that attitude you should have and that discipline you should carry then you know there is no looking back okay mohan garu rayudu vishayamlo selectorlu emana porapaatu chestunnaru ankovachu emaina డెఫినెట్లీ చాలా పొరపాటు అయింది నేను వేరే ఛానల్లో కూడా చెప్పిన మీరు రెండు స్టాండ్ బై అనౌన్స్ చేసినాక నువ్వు రిషమ్ పట్టు వచ్చినాక సెకండ్ స్టాండ్ బై రాయుడు ఉండే తో ఎవరన్నా ఇంజర్డ్ అవుతే రాయుడు ఆటోమేటిక్ రావాలి టీంలో అయినా అప్పుడు సెలెక్టర్స్ రెండు స్టాండ్ బై అనౌన్స్ చేసినాక నువ్వు ఆటోమేటిక్ ఛాన్స్ ఇవ్వకుండా రాయుడుని నువ్వు విజయ్ శంకర్ నోవేర్ ఇన్ ద స్టాండ్ బైస్ ఆల్సో నోవేర్ ఇన్ ద రిజల్ట్స్ ఎక్కడో బయట నుంచి తీసుకొచ్చి నువ్వు ఆడిపించినావు ఆ ప్లేయర్ను ఆడిపిస్తే నో ఈ కెన్ బోల్ బ్యాట్ అంటే అట్లా యూఆర్ ఇన్సల్టింగ్ ది సెలెక్టర్స్ ఇట్ సెల్ఫ్ అక్కడ టీమ్ మేనేజ్మెంట్ ఏమవుతుందంటే టూరింగ్ టైంలో టీమ్ మేనేజ్మెంట్ కొంచెం దే వేర్ నాట్ కొంచెం ఇన్ ఫేవర్ ఆఫ్ రాయుడు యాక్చువల్లీ వెన్ యూ ప్లే ఫర్ కంట్రీ వై యూ షుడ్ ఫేవర్ ఈజ్ ఆటోమేటిక్ చాయిస్ ఇన్ ద యాజ్ ద సెకండ్ స్టాండ్ బై టీంలో వచ్చేసి ఉండాలి నేను తర్వాత ఈవెన్ విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ పైన నన్ను అడిగిండ్రు బికాజ్ ఐఎమ్ ఫార్మర్ సెలెక్టర్ ఐ కెన్ టెల్ ఈ స్కోర్డ్ 32 రన్స్ ఇన్ 7 ఇన్నింగ్స్ ఇన్ ద వరల్డ్ కప్ అంటే ఆయన పెర్ఫార్మెన్స్ అంత బాగలేదు 32 రన్స్ ఇన్ 7 ఇన్నింగ్స్ ఇన్ వరల్డ్ కప్ అంటే రీసెంట్ ఎక్కడ ఇన్జస్టిస్ అవుతుందో అక్కడ మన ఇండియన్ టీం పెర్ఫామ్ చేయలేదండి నాట్ ఓన్లీ నౌ ప్రీవియస్ ఆల్సో సో ఆల్వేస్ డోంట్ గో బై లైక్స్ అండ్ డిస్లైక్ యూ పెర్ఫార్మెన్స్ ఆయన మంచి మంచి పెర్ఫార్మింగ్ ప్లేయరా లేకపోతే సెలెక్టర్ ఎందుకు ఆయన సెకండ్ స్టాండ్ బై చేస్తారండి దే ఆర్ ఓన్లీ 2 స్టాండ్ బై
ఒకని రిషబ్ ని బికాజ్ ఇస్ ఫ్రమ్ నాట్ ఇన్ విరాట్ కోహ్లీ ఫేవర్డ్ హిమ్ దెన్ ఆటోమేటిక్ దిస్ ఫాలో ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు ఆయన బ్యాటింగ్స్ స్టైల్ వచ్చి రాయుడు ఇస్ గాడ్ గివెన్ గిఫ్ట్ ఆయన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ సో ఆయన పెర్ఫామ్ చేసింది అనుకో డెఫినెట్లీ ఈ లాట్ బీట్ అదర్ బ్యాట్స్మెన్ బట్ ఐఎమ్ నాట్ టెలింగ్ ఇంజస్టిస్ హ్యాపెన్ దే షుడ్ నాట్ హ్యావ్ డ్రాప్డ్ రాయుడు వెన్ హీ వాస్ అనౌన్స్ సెకండ్ స్టాండ్ బై రైట్ మోహన్ గారు టోర్నీలో అంపైర్ల తప్పిదాలు చాలా కామన్గా అయిపోతున్నాయి ప్రతి మ్యాచ్లో అంపైర్లు కొన్ని బ్లండర్ డెసిషన్స్ తీసుకుంటున్నారు ఆ డెసిషన్స్ వల్ల ఆటకు సరి మొత్తం పూర్తిగా తలకిందులు ఎన్నో సందర్భాలు అయినటువంటి మనం చూస్తున్నాం సో అట్లా అంపైర్ల తప్పిదాల గురించి ఏం చెప్తారు డెఫినెట్లీ కింగ్స్ మ్యాచ్ ది లాస్ట్ టు డీసీ బై వన్ రన్ అంటే టై అయింది సో ఆ రన్ మటం ది ఆన్ ఫీల్డ్ ఎంపైర్ ఆయన వన్ రన్ షార్ట్ ఇచ్చిండు షార్ట్ ఇస్తే ఏమవుతుంది ఇమ్మీడియట్లీ ది మ్యాచ్ రిఫరీ టెలివిజన్ ఎంపైర్ ఉంటాడు అక్కడ ఆయన ఇమీడియట్ ఒక మెసేజ్ ఇచ్చి దట్స్ రన్ షుడ్ బి కౌంటెడ్ అని ఇమీడియట్ డిసిషన్ తీసుకోవాలి సో రూల్స్ అండ్ రెగ్యులేషన్ కొంచెం చేంజ్ చేసుకోవాలని బట్ ఆ యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందంటే దే వుడ్ హావ్ కింగ్స్ వుడ్ హావ్ వన్ ద మ్యాచ్ బికాజ్ ఇన్ టై బ్రేకర్ ఢిల్లీ క్యాపిటల్ హ్యాస్ వన్ సో అది వాళ్ళు బ్లేమ్ చేసిండు వాళ్ళ క్యాప్టెన్ కూడా బ్లేమ్ చేసిండు ఇట్స్ అ స్మాల్ ఎర్రర్ బట్ అక్కడ ఎర్రర్కి ఏమవుతుంది అక్కడ ఆన్ ఫీల్డ్లో ఎర్రర్ అవుతే ద మ్యాచ్ రిఫరీ షుడ్ రెక్టిఫై ఇమీడియట్లీ ఇప్పుడు ఏమైనా డిసిషన్ కావాలంటే దే రెఫర్ టు ద మ్యాచ్ రిఫరీ అట్లనే ఈ రన్ కూడా వాళ్ళు చేసుంటే కింగ్స్ ఎలెవన్ కూడా వన్ అదే వాళ్ళు దే కూడా వన్ ద మ్యాచ్ టై అయి ఉండదు సో ఇది కొంచెం కాన్సన్ట్రేషన్ లెవెల్ ఎక్కువ ఉండాలి ఎంపైర్స్ ఈజ్ అ వండర్ఫుల్ ఎంపైర్ మెయిన్ నాట్ సెయింగ్ దాట్ ఒక్కొక్కసారి అయిపోతుంది సో అక్కడ ఏమవుతుంది రిజల్ట్ ఒక్క రన్ తోటి అయిపోయింది కదా సో దే వర్ ఫీలింగ్ దాట్ వీ వుడ్ వన్ ద మ్యాచ్ ఆయన షార్ట్ ఇవ్వకపోతే వన్ రన్ షార్ట్ ఇవ్వకపోతే అది మ్యాచ్ రిఫరీ అప్పుడే అప్పుడే డిసిషన్ తీసుకుంటే మనం బ్లేమ్ చేయాలి మ్యాచ్ రిఫరీనే ఆన్లైన్ ఆన్ ఫీల్డ్ ఎంపైర్ తప్పు చేస్తే కూడా ఇమీడియట్లీ ఈ క్యాన్ రెక్టిఫై సో ఒక బౌండరీ పోయిందో సిక్స్ పోయిందో అది బౌండరీ అని ఫీల్డర్ డిక్లేర్ చేస్తే కూడా ద మ్యాచ్ రిఫరీ విల్ సే నో ఇట్స్ అ సిక్స్ సో అట్లా డిసిషన్ ఇమీడియట్ తీసుకుంటే ఇట్లాంటి మిస్టేక్స్ అవ్వదండి అభినవ్ గారు అంటే ఇవాళ కేకేఆర్ అలాగే ముంబై ఇండియన్స్ మ్యాచ్లో అంటే మొదటి నుంచి మనం అనుకుంటున్నట్టుగా ముంబై ఇండియన్స్ని ఫేవరెట్గా అనుకుంటున్నాము కానీ కేకేఆర్ అలాగే ముంబై ఇండియన్స్ రెండు ఒక పోటా పోటీగా నా ఆడే అవకాశం ఉందా ఎందుకంటే స్పోర్ట్స్ మెన్ అట్లా ఉన్నారా అంత తెలిసి అంతా లేరండి ఎందుకంటే ముంబై ఇండియన్స్ హ్యాజ్ ఎడ్జ్ ఓవర్ ఐ కెన్ సే 65 and 35 ఇన్ ఫేవర్ ఆఫ్ ముంబై అండ్ 35 ఇన్ ఫేవర్ ఆఫ్ కర్ణాటక ఐ మీన్ కేకేఆర్ Finally, definitely, Mumbai Indians will start as a favorite. But on that particular day, you should play well. Don't over confidence eppudu undadi itati matches lo T20 format lo never be overconfident. Anything, any team can upset any team. So ee roju meer manchi perform chesi target pettukoni defend chesukochu. But KKR also strong team unnadi manam kuda fight cheyalante definitely they can also try to upset them. But start with Mumbai Indians will start as the favorite right as on today yes thank you so much Abhinav garu mee film career alage sports career kuda plus successful ga ranu anukuntunnam thank you so much Mohan garu thank you right idi vaalti Dhanadhan 2020 IPL special bulletin discussion thank you so much